कर्नाटक मुगुस्तोंदे कोत्त प्रभुत्वं पीटमेक्कबोतोंदे इक इप्पुडु अंदरि दृष्टि हैदराबाद वैपु मळ्ळुतोंदे तेलंगाण एन्निकल मीद कन्नु पडुतोंदे ముఖ్యంగా కన్నడ సీమను కైవసం చేసుకున్న కాంగ్రెస్ కదన కుతూహలం ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ని కట్టడి చేసేది తామేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయొచ్చు. అదే సమయంలో కమలానికి కర్ణాటకలోని అడ్డుకట్ట వేయడంతో ఇక తెలంగాణలో తమకు పోటీ కాదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఓటమికి కాంగ్రెస్ గెలుపునకు కీలకం స్థానిక నాయకత్వం. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ని ఇద్దరు కీలక నేతలు ఒక్కటయ్యి నడిపిస్తే बीजेपी की नायकुडे लेनी स्थितिलो एन्निकलकु वेल्लाल्सिन स्थिति एर्पडिंदे. सिद्धरामय्य सीनियारिटी डीके शिवकुमार दूकुडु कलिसी कांग्रेस पार्टी कोत्त चरित्र रासेंदुकु कारणमैते एडियूरप्पनि तोलगिंची पीठं एक्किंचिन बस्वराज बोम्मै प्रभावं कनिपिंचकपोवडं बीजेपीनि इरकाटंलो नेट्टिंदे. चिवरकु कांग्रेस अधिकार पीठं एक्कडंलो सिद्ध डीके टीम वर्क फुल रिजल्ट्स इव्वडंतो देशमंता कांग्रेस नेतल्लो ऊपु तेच्चिंदे. వరుసగా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ కి ఇప్పుడు అసలు సవాల్ మొదలవుతుంది. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వాలను నిలబెట్టుకోవడం ఎంత అవసరమో మధ్యప్రదేశ్ తో పాటుగా తెలంగాణలోను పుంజుకోవడం అత్యంత కీలకం. మరి తెలంగాణలో గట్టెక్కాలంటే కాంగ్రెస్ కి దిక్కెవరు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సారథ్యాన కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ పార్టీలో సీనియర్లు మాత్రం తలోదారి అన్నట్టుగానే ఉన్నారు. ఎవరికి వారే తామే నాయకులమన్నట్టుగా సాగుతున్నారు. అడపాదడపా ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తున్న అంతర్గతంగా వివేదాలు తీవ్రంగా ఉన్నాయనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు. పైగా పార్టీలో నాయకుల మధ్యనే తీవ్ర విమర్శలు అవినీతి ఆరోపణలు కూడా చేసుకుంటూ పార్టీ పరువు కూడా తీసుకుంటున్న తీరు తెలంగాణ కాంగ్రెస్ ని కకావికలం చేస్తోంది. నిజానికి తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకి గుర్తింపు ఉంది. అయినా గాని రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయానికి అది సరిపోలేదు. కేసీఆర్ ప్రభావం ముందు పనిచేయలేదు. ఈసారైనా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టకుండా నిలవరించాలని ప్రయత్నించాల్సిన కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా తలోదిక్కు అన్నట్టుగా కనిపిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కోసం తన శక్తి మేరకు శ్రమిస్తున్నారు. నాయకులు కలిసి రాకపోయినా పార్టీ జెండా ప్రజల్లో నిలబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాని ఫలితం కూడా కనిపిస్తోంది. రాజకీయంగా డీకే మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా అనేక అవరోధాలు ఎదుర్కొన్నారు. పాలక పార్టీ నుంచి అడ్డంకులు చవిచూశారు. కేసులు అరెస్టుల వరకు కూడా వెళ్ళింది. అయినా బొక్కవోని పట్టుదలతో శివకుమార్ అనుకున్నది సాధించినట్టే తాను కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయగలనని రేవంత్ నమ్ముతున్నారు. ఇక శివకుమార్ వ్యూహాత్మకంగా మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్లుగా సాగడం ద్వారా సక్సెస్ అయ్యారు. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి పంద కొంత భిన్నంగా ఉంటుంది. ఆయన మాటలే అత్యధిక సమయాల్లో చేటు తెస్తుంటాయి. అయినా గానీ తన ధోరణి మార్చుకోకుండా ముందుకు సాగడం రేవంత్ పట్టుదలను చాటుతోంది. అదే ఫలితాన్నిస్తుందా లేదా అన్నది చూడాలి. అందుకోసం రేవంత్ రెడ్డి కూడా డీకే మాదిరిగా అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నప్పటికీ డీకే తొలుత స్థానికంగా తన రాష్ట్రంలో పార్టీ మీద పట్టు కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. కానీ తెలంగాణలో మాత్రం తగిన పట్టులేదు. పార్టీ మీద పట్టు సాధించేందుకు రేవంత్ కి శివకుమార్ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ఆయన నుంచి పాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తుకి మేలు చేస్తుందనే వాదన కూడా ఉంది. రాజకీయంగా కర్ణాటకలో కూడా గడ్డు స్థితిలో ఉన్నప్పుడే శివకుమార్ సారథ్యం వహించారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ ఆశలు కొల్లగొడుతున్న వేళ రేవంత్ రెడ్డి తెరమీదకు వచ్చారు. వరుసగా పాదయాత్రలు నిరుద్యోగ భేరీ వంటివి సక్సెస్ చేసి సామాన్యుల్లో సానుకూలత సాధిస్తున్నారు. అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టగలిగితే రేవంత్ రెడ్డి అంచనాలు నిజమయ్యే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ వైపు మళ్లకుండా తామే ఛాంపియన్ అని నిరూపించుకోగలిగితే కాంగ్రెస్ బలం పెరగడానికి దోహదపడుతుంది. కర్ణాటకలో జేడీఎస్ ని పరిమితం చేసినట్టే తెలంగాణలో బీజేపీని పరిమితం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ సక్సెస్ అయితేనే కేసీఆర్ కోటలను బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. అందుకుగాను తొలుత బీజేపీలో అసంతృప్తులు టీఆర్ఎస్ లో అసమ్మతులను తనవైపు తిప్పుకోవాలి. అలాంటి వ్యూహాలు రచించడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు.
కానీ అవి ఆచరణలో నిరూపించగలిగితేనే తొలుత పార్టీలో తర్వాత పబ్లిక్లో ప్రత్యామ్నాయ నాయకుడిగా రేవంత్ ఎదిగే అవకాశం వస్తుంది. అందులో ఏ మేరకు విజయవంతమైతే ఆ మేరకు డీకే తరహా లీడర్గా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.